స్వామి విషయం అందరికీ తెలిసింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, అందరూ విషస్ అందిస్తూ ఉన్నారు. బుల్లి యామి వస్తుందా, ఇలా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ గారు మాట్లాడడం జరిగింది అనమాట. లక్ష్మి వస్తుందా, గణేష్ వస్తున్నారా అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం, త్వరలోనే రాబోతున్నారు అంటూ. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. సో టెలివిజన్ ప్రకటనలతో చాలా పాపులారిటీ సంపాదించుకుని యాక్ట్రెస్గా యామి గౌతమ్ అల్లు సురేష్తో మన తెలుగు వారందరికీ గౌరవం సినిమాతో పరిచయం అయ్యారు. బాలీవుడ్లో చాలా సినిమాలతో అలరించారు. సో ఇప్పుడు స్వీట్ న్యూస్ అనమాట, తాను తల్లి కాబోతున్నట్టుగా ప్రకటించారు. ఓరి సినిమాతో ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నటువంటి ఆదిత్య ధర్తో కలిసి ఆమె ఏడడుగులు నడిచినటువంటి సంగతి తెలిసిందే. రీసెంట్గా ఆర్టికల్ 370 ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ యామి దంపతులు ఆ ఈవెంట్లో పాల్గొని ఈ శుభవార్తను అందరికీ చెప్పారు. ప్రజెంట్ 5th మంత్ అని చెప్పి త్వరలోనే 12 బిడ్డ ఇంటికి వస్తున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే విషయం తెలిసిందని, భర్త సహకారంతోనే షూటింగ్ని కంప్లీట్ చేయగలిగారని చెప్పి షూటింగ్ టైంలో ఈ విషయం తెలిసాక చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. ఆదిత్య నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారనమాట, తను నా పక్కన లేకపోతే దీన్ని కంప్లీట్ చేసేదాన్ని కాదేమో. అలాగే సినిమా టీం అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు అంటూ యామి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 సినిమా విషయానికి వస్తే ఆదిత్య సుహాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆర్టికల్ 370 నేపథ్యంలో కాశ్మీర్లో జరిగినటువంటి పరిస్థితుల ఆధారంగా రూపొందించబడింది అని చెప్పి చెప్పారు. అలాగే రీసెంట్గా ట్రైలర్ కూడా అందరికీ బాగా నచ్చింది. ఒక పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్గా యాక్షన్ అవతారంలో కనిపిస్తూ యామి ఆకట్టుకోబోతున్నారు. ఇందులో మన ప్రియమణి గారు కూడా నటించడం జరిగింది.